हाई फ्रेंड्स वेलकम टू नानी फार्म्स फ्रेंड्स एवरैते मन चैनल ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేషన్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్ దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జోదాలను కాని కోడి పందాలను ప్రోత్సహించడానికి కాని జంతు హింసను ప్రోత్సహించడానికి కాని చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుందండి ఫ్రెండ్స్ దయచేసి మన యొక్క WhatsApp గ్రూప్ యొక్క లింక్ ని అయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి సో దయచేసి జాయిన్ అవ్వాలనుకుంటే ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు అలాగే రీసెంట్ గా కోళ్ళ రంగులను ఎలా గుర్తించాలి కుక్కుడు శాస్త్రం ప్రకారం ఎలా ఎంచుకోవాలి అనే ఒక వీడియోను కూడా చేయడం జరిగింది దాని యొక్క లింక్ ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అలాగే మన యొక్క రెండో ఛానల్ యొక్క లింక్ ని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క రెండో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థాంక్యూ ఫ్రెండ్స్ సో ఇక టైమింగ్ చూసుకున్నట్లయితే 6:20 నుంచి 8:20 మధ్య కాలంలో మొదటి జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే ముసుగులకి జోళ్ళు కొప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డాగ రంగులండి కోడి కాకి డాగ రంగులను అన్ని రంగుల మీదకి అలాగే ముసుగులకి జోళ్ళకి ఈ టైంలో ఒప్పుకోవచ్చు అన్నమాట అలాగే చూపులకు ఉపయోగపడే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులకు ఉపయోగపడే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కోడి కాకులు కాకి డాగలు నల్లకట్టు రసంగులు పచ్చ కాకులు ఎర్ర మైలాలు చింతపండు డాగలు కోడి రసంగులు కోడి డాగలు కోడి కాకి మైలాలు అన్నమాట సో మళ్ళీ చెప్తున్నాను శుద్ధ కాకులు కోడి కాకులు కాకి డాగలు నల్లకట్టు రసంగులు పచ్చ కాకులు ఎర్ర మైలాలు చింతపండు డాగలు కోడి రసంగులు కోడి డాగలు కోడి కాకి మైలాలు అన్నమాట సో వీటికి విజయావకాశాలు ఉంటాయండి ఈ జామ్ మొత్తం కూడా అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు శుద్ధ పింగళాలు నెమలి పింగళాలు ఎర్రబుట్ల సీతువాలు ఎర్ర కక్కెరలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు డేగ పొలాలు అన్నమాట సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి జామ్ మొత్తం కూడా శుద్ధ నెమళ్ళు శుద్ధ పింగళాలు నెమలి పింగళాలు ఎర్రబొట్ల సేతువాలు ఎర్ర కక్కెరలు అలాగే ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు అనమాట అలాగే డేగ పొలాలు కూడా సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి ఈ జామ్ మొత్తం కూడా అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి ఎక్కువగా కాకి రంగు ఏకలు ఉన్నటువంటి కోళ్ళు అనేవి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయన్నమాట సో మీరైతే రంగులను మీరు జాగ్రత్తగా గమనించి మీరైతే తప్పనీళ్ళు అయితే వేసుకోండి అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే 8:45 నుంచి 10:55 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోలుకి అలాగే ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసులు ఎర్ర నెమలండి ఎర్ర అబ్రాసులు ఎర్ర నెమల్ని అన్ని రంగుల మీదకి అలాగే ముసుగులకి జోళ్ళకి ఈ యొక్క జామ్లో ఉపయోగించుకోవచ్చు అనమాట అలాగే చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు శుద్ధ డేగలు కాకి డేగలు పండు డేగలు నెమలి డేగలు అలాగే రసంగి డేగలు నల్లకట్టు అబ్రాసులు నెమలి అబ్రాసులు అనమాట సో వీటికి విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయి జామ్ మొత్తం కూడా శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు శుద్ధ డేగలు కాకి డేగలు పండు డేగలు నెమలి డేగలు రసంగులు నల్లకట్టు అబ్రాసులు నెమలి అబ్రాసులు అనమాట సో వీటికి విజయావకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయండి అలాగే ఈ జామ్లో చూపులకి ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు అనమాట కోడి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే శుద్ధ పింగళాలు కోడి పింగళాలు నల్లబొట్ల సేతువాలు కాకి పోలాలు కోడి కాకులు నల్ల కక్కెరలు కోడి కాకి మైలాలు అనమాట సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి కోడి రంగులు మొత్తం కూడా అలాగే శుద్ధ పింగళాలు కోడి పింగళాలు నల్లబొట్ల సేతువాలు కాకి పోలాలు కోడి కాకులు నల్ల కక్కెరలు కోడి కాకి మైలాలు అనమాట సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట అలాగే మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా నెమలి చూపు అనేది నడుస్తూ ఉంటుంది సో నెమలి రంగులు అనేవి చాలా అధికంగా విజయం సాధించే అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా చాలా అధికంగా ఉంటాయన్నమాట అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే 11:15 నుంచి 1:10 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే అన్ని రంగుల మీద గెలిచే రంగులు జోళ్ళకి ముసుగులకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ రంగులండి నల్లబొట్ల సేతువ రంగులని జోళ్ళకి అలాగే ముసుగులకి అలాగే అన్ని కోళ్ళ మీదకి ఈ రంగు అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు సేతువాలు, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెరలు, నెమిలి కక్కెరలు, కాకి నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు అనమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, శుద్ధ పింగళాలు, సేతువాలు, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కాకి నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు అనమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి ఎర్ర నెమళ్ళు అనమాట. సో వీటికి ఓటమి అవకాశాలనే ఉంటాయండి జామ్ మొత్తం కూడా. శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు, అలాగే కోడి ఎర్ర నెమళ్ళు అనమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో పింగళా కలగలిసినటువంటి రంగులకి ఎక్కువగా గెలిచే అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయండి. సో మ్యాక్సిమం పింగళాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే 4వ జామ్ వచ్చేసరికి 1:35 నుంచి 3:40 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతుంటుంది. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకున్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి పింగళాలండి. కోడి నెమలి పింగళాలనే ఈ జాములో అన్ని రంగుల మీదకి అలాగే ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇవి అన్ని రంగుల మీద గెలుస్తాయండి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు అన్నీ కూడా మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి ఈ జామ్ మొత్తం కూడా. కోడి రంగులు, అలాగే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. అలాగే ఈ జామ్లో ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, కాకి పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, డేగ పోలాలు, పచ్చ కాకులు, పండు డేగలు, పింగళాలు అనమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి. శుద్ధ కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, కాకి పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, డేగ పోలాలు, పచ్చ కాకులు, పండు డేగలు, పింగళాలండి. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా చాలా అధికంగా ఉంటాయన్నమాట. అలాగే మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. సో కోడి చూపు అనేది చాలా బాగా నడుస్తుంది. సో మ్యాక్సిమంగా తెలుపు ఎక్కలు కలిగినటువంటి రంగులు అనేవి మ్యాక్సిమం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. సో దయచేసి మీరు రంగులను జాగ్రత్తగా గమనించి విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగులను, లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల మీద మీరు జాగ్రత్తగా రంగులను అనేవి గుర్తించి మీరైతే తప్పనీళ్ళు వేసుకోండి. అప్పుడే మీకు ఫలితం అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే ఇక చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే 3:55 నుంచి 6:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళు కప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే డేగ పోలాల రంగులండి. డేగ పోలాలనే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో వీటికి గెలిచే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు, కోడి పింగళాలు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, అలాగే ఎర్ర కక్కెరలు అనమాట. అలాగే రసంగులు, కోడి రసంగులు అండి. సో వీటికి విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి డేగలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, పసిమిగల సేతువాలు, కోడి పింగళాలు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర కక్కెరలు, రసంగులు, కోడి రసంగులు అనమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా అధికంగా ఉంటాయండి. అలాగే ఈ జామ్లో ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, తుమ్మెద కాకులు, నల్ల మైలాలు అనమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి ఈ జామ్లో. శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, తుమ్మెద కాకులు, నల్ల మైలాలు అనమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తుందండి. సో డాగ చూపులు అంటే డాగ డాగ రంగులకు సంబంధించినటువంటి రంగులన్నీ కూడా మాక్సిమం గెలవడానికి ఎక్కువ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఈ జామ్ మొత్తం కూడా। సో దయచేసి మీరైతే విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల్ని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల మీద మీరు తప్పినట్టు వేసుకున్నట్లయితే మ్యాక్సిమం మీకు ఫలితం అనేది కరెక్ట్గా వస్తుందండి। గెలుపులో ఉన్నటువంటి రంగులని ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద మీరు తప్పినట్టు వేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అనేది మీకు జాములు అనేది చాలా మంచిగా ఫలితాలు అనేవి వస్తాయి। సో ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి। అలాగే డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క లింక్స్ ఉంటాయండి, అలాగే మీకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ వీడియోస్, అలాగే కుక్కుడు శాస్త్రానికి సంబంధించినటువంటి కలర్ అప్డేటింగ్ వీడియోస్, అలాగే కలర్ ఎంపిక చేసుకున్నటువంటి వీడియోస్, అలాగే మన యొక్క ఛానల్స్ కొత్త ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి। సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు నచ్చినట్లయితే మీరు ట్రీట్మెంట్ వీడియోస్ కానీ కుక్కుడు శాస్త్రం వీడియోస్ కానీ అలాగే మన ఛానల్స్ కానీ ప్రతి ఒక్కటి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను।